శాఖ మంత్రి గొప్పలు చెప్పుకుంటాడు కదా పరీక్ష పత్ర ఐటీ ముందే లీక్ అయితే తారక రామారావును బాధ్యత నీ మీద లేదా లంచం తీసుకున్నాడన్న ఆరోపణ రాజే మీద నువ్వే చేసి మంత్రివర్గం నుంచో దళితుని బర్తరఫ్ చేసినావు కదా శాసనసభలో నువ్వు చెప్పినావు కొడుకైనా బిడ్డైనా అవినీతి ఆరోపణలు వస్తే జైలుకు పంపిస్తా అని చెప్పినావు నేను ఇవాళ చంద్రశేఖరరావును నేను అడుగుతున్నా ఇవాళ నీ కొడుకు పరీక్షా పత్రాలు బయటికి రావడానికి లీక్ అవ్వడానికి కారణం ఎందుకు నీ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తలేవు ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేస్తలేవు ఎందుకు నువ్వు సమీక్ష చేస్తలేవు అని నేను అడుగుతున్నా ఇవా నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీ బిడ్డకు ఈడీ నోటీస్ ఇస్తే నీ బిడ్డం పడి నీ నీ బంట్రోతులను మంత్రులందరినీ ఢిల్లీకి పంపిస్తావా ఇవాళ ముప్పై లక్షల మంది విద్యార్థుల నిరుద్యోగ యువకుల సమస్య వస్తే మంత్రులను పిలిచి అధికారులను పిలిచి చీఫ్ సెక్రటరీని పిలిచి డీజీపీని పిలిచి నువ్వు సమీక్ష చేస్తలేవు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో ఎంత కఠోరుడువో ఎంత కఠినాత్ముడువో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యువజన కాంగ్రెస్ ఎన్ఏసివై కార్యకర్తలకు అందరికి నేను పిలిపిస్తున్నా రేపు అన్ని మండలాలలో అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా చంద్రశేఖర్ రావు అదే విధంగా రామారావు దిష్టి బొమ్మలు తగలబెట్టండి ఎందుకంటే ఈ పరీక్షా పత్రాలు లీక్ రావడానికి ఈ ప్రభుత్వం ఈ ఐటీ శాఖ మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం ఇవాళ చిన్న చిన్నోళ్లను పట్టుకోవడం కాదు తిమింగళాలను పట్టుకోవాలి నడి బజార్లో గురి తీయాలి అందుకే ఇవాళ కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా రేపు అన్ని మండల కేంద్రాలలో అంబేద్కర్ చౌర కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు తగలబెట్టండి అదే విధంగా ఇరవై ఒకటో తారీఖు నాడు నాతో సహా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరం గవర్నర్ దగ్గరికి వెళ్తాం ఎందుకు డ్రామారావును బర్తరఫ్ చేస్తలేదు గవర్నర్ అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఇవాళ ఈ ఉద్యోగాలు విద్యాశాఖలు విద్యా యూనివర్సిటీలు అన్నీ కూడా గవర్నర్ గారు పర్యవేక్షించాలి మరి బీజేపీ టిఆర్ఎస్ యుద్ధం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా ఇవాళ ముప్పై లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతుంటే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిచి ఎందుకు సమీక్ష చేస్తలేదు ఎందుకు డ్రామారావును బర్తరఫ్ చేస్తలేదు అని నేను సూటిగా గవర్నర్ గారిని అడుగుతున్నా ఇవాళ దొంగలు దొరికినప్పుడేమో బీజేపీ వాళ్ళు ఏమనుకుంటూ ఇంట్లో వండుకుంటారు అంత అయిపోయినాకనేమో రోడ్డు మీదకి ఎక్కి మేము పోట్లాడుతున్నాం మేము యుద్ధం చేస్తున్నాం అంటున్నారు అందుకే ఇరవై ఒక్కటి తారీఖు నాడు గవర్నర్ని కలిసి గవర్నర్తో కూడా కాంగ్రెస్ పార్టీ అమ్మి తుమ్మి తేల్చుకోదలుచుకున్నది మీ మీ ఏంది మీ కథ ఏంది మీ కమామిస్ అయింది అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోదలుచుకున్నది అందుకే మిత్రులారా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నా మంత్రివర్గం నుంచి నీ కొడుకు రామారావు నువ్వు చేయాలి రెండవ డిమాండ్ తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో సహా సభ్యులందరినీ ఆ మొత్తం రద్దు చేసి వాళ్ళందరి మీద కూడా విచారణ జరగాలి సిబిఐ విచారణకు ఆదేశించు ఒకవేళ మీద నీకు నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత నువ్వు ఆదేశించు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సమితలైన వేలాది మంది విద్యార్థుల త్యాగాల పునాదుల మీద అమరవీరుల కుటుంబాల పునాదుల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినవు నీకు కొంచెమైనా చీము నెత్తురున్నా నీకేమైనా మానవత్వం ఉంటే తక్షణమే నీ కొడుకును మంత్రిగా బర్తరఫ్ చేసి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసి కారకులైన అందరి మీద సిబిఐ విచారణకు ఆదేశించు సిబిఐ మీద నీకు నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రేపు కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు అంబేద్కర్ సాక్షిగా తగబెట్టండి నిరుద్యోగ యువకులకు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావును చొక్కా బట్టి బజార్లకి రావలసిన బాధ్యత ఉన్నది అసలు నిజంగా ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలియదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రభుత్వం రోజు డే టు డే అఫేర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా పాత్ర ఉండదు ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు మా తరఫున సెక్రటరీ గారు ఉంటారు అంతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు అదర్వైజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక ఆయన అంటాడు ఐటీ మినిస్టర్ని భర్తరఫ్ చేయాలా ఐటీ మినిస్టర్ అంటే ఉన్న ప్రతి కంప్యూటర్కి నేనే బాధ్యున్నాయింది అది తెలిసి అంటారా తెలవకంటారా లేక తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా ఏం మాట్లాడుతున్నారు అసలు అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు అంటే ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా వీళ్ళకి ఐటీ మంత్రి అనేవాడి పని ఏంటో తెలుసా ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా లేక తెలిసి కూడా కావాలని దురుద్దేశపూరితంగా మాట్లాడడమా ఒక పేపర్ లీకేజీ ఇద్దరు దుర్మార్గులు ఇద్దరు వ్యక్తులు వారి అపసవ్య పనుల వల్ల జరిగింది వాళ్ళని ఆల్రెడీ లోపలేసినాం వాళ్ళ ఉన్నారో తవ్వి తీస్తాం కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం బర్తరఫ్ చేయాలా దేనికి భర్తరఫ్ నాకేం సంబంధం అసలు ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం తెలుసా అసలు మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఏది అది మాట్లాడడం అయినా మతి లేని మాటలు నేను ఒక మాట్లాడుతాను అంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ ఎనిమిది ఏళ్లలో పదమూడు పేపర్ లీక్ అయినాయి అక్కడ ఎవరైనా మంత్రిని భర్తరఫ్ చేసిండ్రా ఎవరైనా మంత్రి రాజీనామా చేసిండ్రా మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా ఏమంటున్నాయి ఇప్పుడు కావాలంటే ఇక మొత్తం ఇస్తాను మీకు ఇక పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ నిన్నగాకమన్న అస్సాంలో లీక్ అయింది ఎవరన్నా మంత్రి రాజీనామా చేసిండా ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు ఎటుపడితే అటు మాట్లాడమేనా వచ్చినట్టు వాగడమేనా తొమ్మిదేళ్ళు పారదర్శకంగా నడిచిన సంస్థ ఇద్దరు దుర్మార్గుల పొరపాటు వల్ల తప్పు జరిగితే పిల్లల్ని రెచ్చగొట్టడం నోటికొచ్చినట్టు వాగడం ఇష్టం వచ్చినట్టు బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సబబా దయచేసి నేను మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా మీడియాని కూడా కొడుతూ ఉన్నా ఏదేదో జరిగిపోయిందని ఇంకేదో అయిపోయిందని చిలువలు పలువలు చేసి చూపెట్టడం ఈ సమయంలో కరెక్ట్ కాదు ఇష్టం వచ్చినట్టు ఊహాజనిత వార్తలు రాయడం కరెక్ట్ కాదు తెలుసుకోండి వివరణ తీసుకోండి మేమేమైనా తప్పు చెప్తే ఎస్ వీఆర్ రెడీ మేము తప్పు చెప్తే మేమే తప్పు సమాచారం మీకు ఇస్తే వీఆర్ రెడీ ఫర్ స్క్రూటిని అంతేగాని ఎటుపడితే రాయడం ఎటుపడితేట చెప్పడం ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అదేదో గాస్పెల్ అన్నట్టు అదేదో భగవద్గీతనో లేకపోతే బైబిలో అన్నట్టు రాయడం ఎంతవరకు సంబంధించిన దయచేసి ఆలోచించండి ఎవరు పడితే వారు ఆరోపణలు చేస్తే దానిలో నిజం ఎంత అబద్ధం ఎంత అది కూడా చూడకుండా రాయడం అనేది మంచిది కాదు దయచేసి మీడియాతో కూడా నా విజ్ఞప్తి పిల్లలు ముఖ్యంగా సున్నిత మనస్కులు వారిని ఉద్వేగ వారిలో ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగా లేనిపోని అపోహలు ప్రచారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మేము విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీఆర్ స్టాండింగ్ బై యూ చాలామంది పరీక్షలు రాసిన వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ రాయాల వి అండర్స్టాండ్ యువర్ పెయిన్ బట్ అనుమానాల నీళ్ళ నీడలు వచ్చినప్పుడు అనుమానాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పకుండా వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది అందుకే ఈ మూడు ఉద్యోగాల పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఎవరికి అనుమానం రాకూడదు ఇన్ని రోజులు పారదర్శకంగా నడిచిన వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల తప్పుల వల్ల వ్యవస్థ మొత్తానికే అవినీతి మరకలు లేదా ఇంకోటి ఆపాదించడం మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే మీకు డెఫినెట్గా కొంత ఇబ్బంది కలుగుతుంది క్వాలిఫై అయిన పిల్లలు వారందరూ కూడా దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఓవరాల్గా ప్ర మీ మీ కెరియర్ కూడా ఒక అనవసరపు బదనాం కూడా మీకు కూడా మంచిది కాదు మాకు కూడా మంచిది కాదు ఎందుకంటే ఏదో తప్పు జరిగిందని ఆ తప్పు జరిగి దానివల్ల కొంతమంది లాభం పొందినారని ఈ రకంగా ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో వాటికి తెరదించాలి అంటే మరి అన దురదృష్టవశాత్తు అనివార్యంగా ఇది చేయాల్సి వచ్చింది తప్ప ఇంకోటి కాదు పెద్ద మనసుతో ఆ పిల్లలు కూడా ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వారు కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరుతూ సాధ్యమైనంత వేగంగా ఈ సిస్టమిక్ కరెక్షన్స్ అన్నీ కూడా చేసి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ తీసుకొని ఇంకేమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సవరించుకొని డెఫినెట్గా ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా సంప్రదించి ఇవాళ పాత మాజీ చైర్మన్ గారిని కూడా పిలుచుకున్నాం గంటా చక్రపాణి గారు వారిని కూడా అడిగాం మీ అనుభవం చెప్పండి మీ సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి అని అడిగాం అడిగిన తర్వాతనే డెఫినెట్గా ఇంకేమేం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకొని మరి తొందరలో మళ్ళీ ఈ పరీక్షలు రద్దయిన పరీక్షలు కూడా కండక్ట్ చేస్తాం ఈ అపోహలు అనుమానాలు దుష్ప్రచారాలు నమ్మవద్దని చెప్పి కూడా తెలంగాణ యువతకి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు ఏమంటారు బ్రదర్ నేనేమంటున్నా అంటే సిట్ విచారణ ఇంకా పూర్తే కాలేదు వాళ్ళు ఏం చెప్పారో తెలియనే తెలియదు నమ్మకం లేదు అని ముందే అంటే ఎట్లా దేనికి నమ్మకం లేదు ఎవరికి నమ్మకం లేదు ఏముంది అనుమానాలు ఏమున్నాయి చెప్పండి అది కూడా చెప్తే మేము కూడా వింటాం కదా అంటే ముందే 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 లేని అనుమానాలు సృష్టించే విధంగా మేము ప్రతిపక్షం కాబట్టి ఏదో మాట మాట్లాడాలి వాళ్ళు ఎడ్డం వెంటే మేము తెడ్డం అనాలి అదేం లాజిక్ నాకు అర్థం కాదు అల్టిమేట్గా కొన్ని సందర్భాల్లోనైనా కొన్ని సందర్భాల్లోనైనా ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉంది జరిగిన తప్పును పొరపాటును సరిదిద్దండి అని చెప్పండి ఎస్ వి స్టాండ్ బైట్ కానీ ప్రజల్లో ముఖ్యంగా యువతలో లేనిపోని అనుమానాలు సృష్టించేటట్టు మాట్లాడడం మంచిది కాదు